మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని, మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర చరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, సిక్కుల పురి చెక్కిలి తన కుంది అంది, చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది, బాగున్నది కోడే ఈడన్నది, ఈడందుకి బీది పాలైనది, కమ్మని కల కళ్ళ దుటకు వచ్చేసింది, కొమ్మకు సత వీడేనని వట్టేసింది, ఎప్పుడు గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి. సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. బాలమురళి కృష్ణ గారి నోట బాబా సేగల్ పాట విన్నట్టు, టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ కూచిపూడి నృత్యం చేసినట్టు, అటు గ్లామర్ ఇటు పర్ఫార్మెన్స్, ఒకవైపు భక్తి మరోవైపు రక్తి, ఇలా నవరసాల్ని ఆవకాయ జాడిలో పెట్టినట్టుండే వర్సటైల్ స్టార్ రమ్య కృష్ణ. అన్నట్టు కృష్ణ అంటే ద్రాక్ష అని కూడా అర్థం ఉంది. అందుకేనేమో దర్శకేంద్రుడి సినిమాలో ద్రాక్ష పళ్ళకి రమ్య కృష్ణకి అంత అటాచ్మెంట్. ఒకప్పుడు ఆమె మగవాళ్ళ గుండెల్లో ముళ్ళు, ఆడవాళ్ళకేమో కుళ్ళు, ఇప్పుడు మాత్రం మన ముందు జ్ఞాపకాల జల్లు. ప్లీజ్ వెల్కమ్ రమ్య కృష్ణ, రసరమ్య కృష్ణ. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వు, నవ్వే నువ్వు, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే. రమ్య కృష్ణ గారు హాయ్, వెల్కమ్ టు ఆ షో. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతకంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీ గ్లామర్ కి సీక్రెట్ ఏంటో చెప్తే నేను కూడా అలా ఫాలో అయిపోతా. ఐ థింక్ యు హావ్ టు ఆస్క్ మై మామ్ అండ్ డాడ్. అంతే అంటారా? నేను కూడా మేబీ లక్కీ విత్ గుడ్ జీన్స్ అండ్ హిస్ గుడ్ ఫిల్మ్స్. సూపర్ సూపర్. రమ్య కృష్ణ గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు. రాఘవేంద్ర రావు గారు అలాగే శ్రీదేవి గారి కాంబినేషన్ లో తెలుగు హిందీ కలిపి 24 మూవీస్ వచ్చాయి. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది అంటే మీ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చాయి, అది కూడా 12 మూవీస్. సో ఈ 12 సినిమాల జర్నీ ఎలా అనిపించింది? 12 మూవీస్, ఐఎమ్ సో హ్యాపీ. కానీ శ్రీదేవి గారి కంటే సహమే ఉంది, సో దాంట్లో కొంచెం బాధగా ఉంది. కానీ ఐఎమ్ సో హ్యాపీ, కంపేర్ టు ఆల్ ద అదర్ హీరోయిన్స్ నేనే మ్యాక్సిమం చేశాను. రమ్య కృష్ణ గారు, అల్లుడు గారు సినిమాకి ముందే తెలుసా లేకపోతే తర్వాత తెలిసిందా? ముందే తెలిస్తే ఎలా తెలుసు? యాక్చువల్గా విశ్వనాథ్ గారు తీసిన సూత్రధార సినిమాలో చూశాను ఫస్ట్. ఈ అమ్మాయి ఎవరో బాగుంది, సరిగ్గా తీస్తే చాలా పెద్ద హీరో అని అవుతుంది అనుకున్నాను. అప్పుడు తీస్తున్న సినిమా ఫ్లోలో అమ్మాయికి అవకాశం ఇచ్చే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత కదా నువ్వు నెక్స్ట్ వేసే క్వశ్చన్లు బట్టి ఉంటుంది. రమ్య కృష్ణ గారు, మొత్తం మీద మీరు 5 లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు, సో 200 మూవీస్ కంటే ఎక్కువ యాక్ట్ చేశారు. అల్లుడు గారు సినిమాకి ముందు మీరు యాక్ట్ చేసిన అంత సక్సెస్ఫుల్ మూవీస్ కాదు. సో రాఘవేంద్ర రావు గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది అల్లుడు గారి సినిమాతో,
సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? 1984 లో స్టార్ట్ చేశాను. ఓకే, తర్వాత ఏజ్ ఎంత? 13 ఇయర్స్. అందరూ 13 అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు. లేదు లేదు, హీరోయిన్ గానే 13 ఇయర్స్ లో చేశాను అన్న. అప్పుడు 13 ఇయర్స్ అంటే ఇప్పుడు నో క్యాలిక్యులేషన్స్, నో క్యాలిక్యులేషన్. నేను ఒరిజినల్ చెప్పినా నమ్మట్లేదు మీరు, ఇంకా క్యాలిక్యులేషన్స్ ఏంటి? నాకు అప్పుడు వచ్చి స్కూల్ నుంచి ఒక హాలిడే లాగే అనిపించింది మై కెరియర్. ఓకే, ఆ తర్వాత ఐ స్టార్టెడ్ రియలైజింగ్ వన్ ఫ్లాప్ ఆఫ్టర్ ద అదర్, వన్ ఫ్లాప్ ఆఫ్టర్ ద అదర్. సీరియస్నెస్ అప్పుడే తెలిసింది, ఫ్లాప్ నెక్స్ట్ కెరియర్ ఉండదు, తర్వాత వన్ మోర్ ఫ్లాప్ అండ్ ఐల్ బి డన్, ఐల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అప్పుడు వెళ్ళి చదవాలా, ఇంకా మళ్ళీ చదవటం అంటే అలర్జీ. సో వాట్ డూ ఐ డూ? ఐ మీన్ లైక్ ఇట్ వాస్ ద వర్స్ట్ ఫేస్ ఇన్ మై లైఫ్. దట్స్ వెన్ అల్లుడు గారు హ్యాపెన్. అల్లుడు గారు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇట్స్ ఎ గెస్ట్ అపియరెన్సే. ఓకే, కానీ ఆ పిక్చర్ లో నాకు వచ్చినంత పేరు, ఇంతకు ముందు చేసిన పిక్చర్స్ లో నాకు పేరు అంత, నన్ను రికగ్నైజ్ కూడా చేయలేదు. నాకు ఈ పిక్చర్ లో హీరోయిన్ కంటే ఎక్కువ పేరు వచ్చేసింది. యు సీ ఇట్ ఆన్ స్క్రీన్, ఇట్ వాస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అలా మొదలైంది. అలాగే జబర్దస్త్ సినిమాలతో జబర్దస్త్గా డైరెక్ట్ చేసిన డైరెక్టర్, లెట్స్ వెల్కమ్ నందిని రెడ్డి గారు. లష్కర్ బోరి చూడు, నాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీ తెరుపు చూడు, లష్కర్ పోరి చూడు, లైలప్ప బుగ్గ చూడు. నందిని రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ షో. థాంక్యూ సో మచ్. రమ్యకృష్ణ గారు, మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో సాంగ్స్ అనగానే ఆ పూలు పండ్లు ఉంటాయి, మీరు ఏమనుకునేవాళ్ళు ఈ పూలు పండ్లను చూసి? నాకు ఫస్ట్ అల్లరి ముగుడులో ఆరెంజ్ పండు ఆన్ మై స్టమక్, దాంట్లో నుంచి మొదలైంది, పుచ్చకాయ దగ్గర ఆగింది. నా పొట్ట అంత స్టడీ అయిపోయింది, అంత లోపల పాపం హీరోయిన్స్ అప్పట్లో సిక్స్ ప్యాక్స్ పెంచేసుకుని ఎప్పుడు ఏ పండేస్తాడో ఈయన, ఏ బిందేస్తాడో అని చెప్పి భయపడి. కాన్సెప్ట్ చెప్పండి సార్. విజువల్ చూసిన తర్వాత చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. అంటే మీకు ఆ ఫస్ట్ ఈ పండు బొడ్డు కనెక్షన్ ఎలా కుదిరింది సార్? ఇప్పుడు అందరికి అర్థమైంది, రైట్ క్వశ్చన్. ఒక పండు ఒక బొడ్డు ఈ రెండింటిని కలపాలనేది థాట్ ఎక్కడ వచ్చింది మీకు? అది ఎలా వచ్చింది అనేది నాకు తెలిసి ఈ సృష్టిలో అందమైన మూడే మూడు, ఒకటి ఆడది పండు పువ్వు, మొగాళ్ళ బొడ్డు బాగుండదు కనుక ఈ రెండు కలిపి కొడితే పోద్ది అనుకున్నాను. బొమ్మల్లో గానీ ఎక్కడైనా చూస్తే ఆ డ్రెస్ చూస్తే కరెక్ట్ గా ఆ షేప్ గానీ ఆ బొడ్డు గానీ చాలా అందంగా కనపడుతుంది. బట్ టెల్ మీ, విచ్ వాస్ ద సెక్సీయెస్ట్ వేస్ట్ ఫర్ యూ టు త్రో అ పళ్ళు అట్? ఆఫ్ ఆల్ యువర్ హీరోయిన్స్, టాప్ 3 నడుములు. సూపర్ క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. టాప్ 3 నడుములు, 1 2 3. ఫ్రాంక్ గా చెప్పాలి, రమ్య ఉన్న సంగతి మర్చిపోండి. రమ్య ఇక్కడ ఉన్న సంగతి టాప్ వస్తువులు వస్తుంది. టాప్ 3 నడుములు సార్. మళ్ళీ రీల్ వెనక్కి తిరగాలి ఇప్పుడు మొత్తం. చెయ్యండి సార్, పర్లేదు సార్, చెప్పండి. బట్ వి వాంట్ ఎ ట్రూత్ఫుల్ ఆనెస్ట్ ఆన్సర్. శ్రీదేవి గారు నంబర్ 1 అన్నారు. అంటే ట్రాక్ చేస్తున్నా. అంటే ఎపిసోడ్ ఎండ్ లో చెప్తాను దాన్ని. కాదు కాదు, మాకు లేదు, మాకు తెలియాలి, ఇక్కడ ధర్నా చేస్తాం. అలా కాదు, ఇది మన 50 ఇయర్స్ సినిమా జర్నీ ఇది. చిన్న క్వశ్చన్, అది విల్ ప్రోగ్రెస్ టు ద మోస్ట్ సీరియస్ మ్యాటర్స్ ఆఫ్టర్ దిస్ స్మాల్ మ్యాటర్స్. ఇది స్మాల్ మ్యాటర్? రమ్య ఉందా లేదా చెప్పండి సార్. అసలు ఏది టాప్ 3 లో రమ్య ఉందా లేదా చెప్పండి. అదే 100% ఉంది, కానీ ఎండ్ లో చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. సార్, యాక్చువల్ గా ఒక అమ్మాయి ఇంకో అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తుంది? రమ్యకృష్ణ గారు మీరు చెప్పండి, ఎలా ప్రపోజ్ చేస్తుంది ఒక అమ్మాయి అబ్బాయికి? ఎలా ప్రపోజ్ చేస్తుంది మామూలుగా ఒక అబ్బాయి? మీరు ఎలా చేస్తారు?
మామూలుగా స్ట్రైట్ గా చెప్పేయచ్చు, ఐ లవ్ యూ అని చెప్పొచ్చు, లేకపోతే ఎస్ఎంఎస్ చేసి చెప్పొచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ అంత లేదమ్మా, అప్పుడు లేదు, బట్ ఫేస్బుక్ లో చెప్పొచ్చు, ట్విట్టర్ లో చెప్పొచ్చు, అప్పుడు అదంతా లేదు కదా, వాట్సాప్ లో చెప్పొచ్చు. అంటే ఇన్ని ఐడియాస్ ఉన్నాయి, అప్పుడు కాల్ చేసినా చెప్పొచ్చు, లేదంటే లెటర్ అయినా రాసి చెప్పొచ్చు. అవును. కాకపోతే మన రాఘవేందర్ రావు గారు ఒక సినిమాలో ఒక సీన్ లో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారు. నాకు అసలు ఆ సీన్ చూస్తే పాట చూసినట్టుంది సార్. అంటే ఆ మొత్తం సీన్ కి ఒక కొరియోగ్రఫీ ఉంది. వాళ్ళు వేసుకున్న బట్టల నుంచి ఎవరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు, కెమెరా ఎలా తిరిగింది, ఆ ఎమోషన్ ఎలా బిల్డ్ అవుతుందో అలా సీన్ అంటే ఒక పాటలాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు మొత్తం. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ దగ్గర దగ్గర 10-12 సినిమాలు తీశాను. సినిమా సినిమాకి సీన్ కొత్తగా తీయాలి కదా. దేవతలో శ్రీదేవికి జయప్రద మధ్య ఒక సీన్ వస్తుంది, అది పరాకాష్ఠ అనమాట. అంతకుముందు తీసిన కానీ దానికన్నా బెస్ట్గా తీయాలి. అట్లా ఈ సీన్ వచ్చినప్పటికీ ఆలోచించి ఆలోచించి రివర్స్ వర్క్ చేశానమాట. అది ఒరిజినల్గా మధుబాల వైలం వాయించడం అనేది లేదు కథ అనుకున్నప్పుడు, ఈ సీన్ ముందు ఆలోచించాను. సో ఈ సీన్ కోసమని తన్ని బిగినింగ్ నుంచి ఇట్లా ఫ్రెండ్షిప్లో ఏం చేశానంటే, అమ్మాయి వయలనిస్ట్, ఈ అమ్మాయి పోయిటరీ రాస్తూ ఉంటుందన్నమాట. అమ్మాయి ఏం మాట్లాడినా నాకు ఆకలిగా ఉంది, ఇటువంటి అయినా బిగినింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. ఈ అమ్మాయి ఒక్కదానికి అర్థమవుతుంది, వాళ్ళ ఫాదర్తో మాట అనిపించేసాం, ఈ భాష అంటే మీకు తప్ప ఎవరికి అర్థం కాదు. తర్వాత పొజిషన్స్ ఇప్పుడు వయలిన్ వాయిస్తూ బెస్ట్ బెస్ట్ చేస్తే రియాక్షన్ వెంటనే తెలిసిపోతుంది. అందులో రౌండ్ పరిగెత్తించి పడుకున్నప్పుడు రివర్స్లో పడుకుని మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఇట్లా. సో ఇదంతా ఏంటంటే టోటల్ సీన్ అంతా నా మైండ్లో ఎడిటింగ్లో ఉందన్నమాట, ఇంక్లూడింగ్ లిరిక్ అర్థం. కీరవాణికి ముందే చెప్తానమాట. ఇందులో హైలైట్ ఏంటంటే ఆ రివాల్వింగ్ ట్రాలీలో అమ్మాయి చెప్పిన తర్వాత మోకాళ్ళు తలబెట్టుకుంటుంది చూసావు, మళ్ళీ ఈ విషయం నువ్వే చెప్పాలి అనే దానికి యాక్చువల్గా అయితే హమ్మింగ్స్ కోరస్ మళ్ళీ దాని మీద రియాక్షన్ చేయొచ్చు, దాంతోనే ప్లే చేయాలి మళ్ళీ అని చెప్పి ఆయనకు కూడా వయలిన్ వేసి నువ్వే చెప్పాలని చెప్పి అవుట్ వెళ్ళిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది హెవీ మ్యూజిక్. ఆ సీన్ ఆలోచన వచ్చిన తర్వాత అమ్మయ్య బతికిపోయాం, ఈ పిక్చర్ గ్యారంటీ హిట్. అందుకనే అల్లరం కూడా పెద్ద హిట్ అయితే ఈ సినిమా 200 డేస్ ఆడింది. చాలాసార్లు అంటారు సమ్ ఎమోషన్స్ ఆర్ ఎవర్ గ్రీన్ అని. మీరు అక్కడ చెప్పిన ఎమోషన్ ఇప్పటికీ పండుతుంది, ఇప్పుడు చూసినప్పుడు కూడా మేము అందరం అలా ఇది మంచి సీన్, ఇది క్లిక్ అవుతుంది అన్న ఒక విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సేస్ రోజ్ రోజ్ రోజా రోజా పువ్వ దట్ సాంగ్ రికార్డ్ చేసుకుని ఫస్ట్ మేము వింటుంటే హీ సెడ్ ఈ ఇయర్లో దిస్ విల్ బి ద సూపర్ హిట్ సాంగ్. పిక్చర్ రిలీజ్ అయ్యాక ఇట్ వాస్ ద సూపర్ హిట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్. ఊరికే ఇలా చెప్పటం కాదు, అది తెలిసి ఫర్ ష్యూర్ తెలిసి అది చెప్పటం, అది జరగటం, యునో దట్స్ ద కైండ్ ఆఫ్ విషన్ హీ హ్యాస్. నా లైఫ్లో ఐ థింక్ మ్యాక్సిమమ్ ఎన్కరేజ్మెంట్ నాకు ఇచ్చింది రాఘవేంద్ర గారు. నేను ఫస్ట్ ఒక యాక్చువల్గా ఒక సినిమా చేయాలి సురేష్ ప్రొడక్షన్స్కి, అప్పుడు రాఘవేంద్రరావు గారి కథ చెప్పినప్పుడు ఇప్పటికీ మర్చిపోలేను ఆ రియాక్షను, వచ్చి వాటేసుకున్నాను నన్ను. హీ వాజ్ సో హ్యాపీ, అంటే ఆయన రియాక్షన్ అంత స్పాంటేనియస్గా ఉంటుంది, వచ్చి వాటేసుకొని ఎక్స్ట్రాడినరీ అని చెప్పి హగ్ చేసుకున్నారు ఆయన నన్ను. అండ్ ఆ కథ చెప్తున్నప్పుడు ఒకటే నెగిటివ్ రిమార్కు, ఆ కథ చెప్తున్నాను కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది హీరోయిన్ ఎంట్రీ అవ్వలేదు కదా, నేను వెళ్ళిపోతున్నాను థియేటర్ నుంచి, హీరోయిన్ ఎందుకు రాలేదు అన్నారు. ఒక్క సెకండ్ హైపోయింది సార్, ఓకే సార్ కరెక్షన్ చేసుకుంటాను, నోట్ చేసుకున్నాను. ఇప్పటికి కూడా నేను కథ రాసుకున్నప్పుడు 10th మినిట్ తర్వాత హీరోయిన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాను. దట్స్ వన్ ఆఫ్ ద సో మెనీ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సార్ ఫిగరుకి ఫిగరు, పొగరుకి పొగరు, ఈ రెండు ఒకే చోట చూడాలి అంటే కంచి కట్ల వారి మనవరాల గురించి తెలుసుకోవాలి. యా రమ్యకృష్ణ గారు, ఇంత న్యాచురల్ గా మీరు ఎలా చేయగలిగారు? నేను నవ్వుతూ యాక్ట్ చేసినా న్యాచురల్ గానే చేస్తాను, పొగరుతో యాక్ట్ చేసినా న్యాచురల్ గానే చేస్తాను, హోమ్లీగా యాక్ట్ చేసినా న్యాచురల్ గానే చేస్తాను. నో బట్ ఐ థింక్ ఈ క్వశ్చన్ రమ్య కంటే ఆయన అడగాలి. సార్ అసలు అక్కడి వరకు కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తున్న రమ్య అని సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి సార్? ఈ పొగరుపోతనం, ఈ హుందా, ఈ అసలు టోటల్ గా ఒక ఆర్టిస్ట్ ఏమేం చేయగలదో అని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. రమ్యరావు జనరల్ గా ఆ ఫేస్ లో ఏ ఎమోషన్ అయినా పరుగుతుంది. ఆ కథకి అంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ వస్తుంది, తనకి కూడా మంచి పేరు వస్తుంది, తను చేయగలదని కాన్ఫిడెన్స్ తోనే ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత నా మతి పోగొట్టే విషయం ఒకటి జరిగింది.
ఊహించరా, రజనీకాంత్ నరసింహ అనే డబ్బింగ్ సినిమా పడే వచ్చింది. సినిమా ఒప్పుకుందంటే ఏదో వేషం అనుకున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్ చూసి దిమ్మ తిరిగిపోయి వెంటనే రమ్య ఫోన్ చేశాను. అసలు ఎలా ఎలా చేసావు? ఇప్పుడుకి నాకు ఆ సీన్ చూడాలను. అసలు ఒక్కసారి మా కోసం ఆ స్టైల్లో ఒక డైలాగ్. మిన్సార కన్నా వయస్సానాలో ఓ స్టైల్ అడగం ఎన్నో ఉన్నవెట్టుపోలే. సార్, ఈ నీలాంబరిని సృష్టించింది మీరే. మీ సినిమాల్లోంచి కనపడుతుంది ఇప్పుడు. ఇప్పుడు మీ సీన్ చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగిన కాన్ఫిడెన్స్ ఉంటే అవతల ఆర్టిస్ట్ ఎవరైనా చూడడం అసలు అసలు దాన్నే మామూలుగా క్యారెక్టర్లో జీవించింది అంటారే. అది రియల్గా ఈ సినిమాలో నాటే జోక్ రజనీకాంత్. 100% సార్, అసలు అది చూస్తుంటే అంటే రజనీకాంత్తో బ్యాలెన్స్డ్గా అసలు మన కన్ను ఇప్పుడు రజనీకాంత్ చూడాలి, రమ్యాన్ చూడాలి అనేది మనం హోల్డ్ చేసింది అక్కడ. సార్, నేను చాలాసార్లు రమ్యాను ఒక క్వశ్చన్ అడిగాను, నాకు తెలిసి మిమ్మల్ని అడగటం కరెక్ట్. గ్లామర్ వర్సెస్ పర్ఫార్మెన్స్ రెండు ఉంటాయి ఒక ఆర్టిస్ట్లో. నాకెప్పుడు అనిపించింది యాజ్ రమ్యాస్ ఫ్రెండ్ అండ్ ఆల్సో యాజ్ ఆడియన్స్, రమ్య చేయగలిగిన పర్ఫార్మెన్స్లో మనం కేవలం ఒక 10-20% ఎక్స్ప్లాయిట్ చేసాము. తనలో ఇంకా ఒక 80% నటి ఉంది అనేది నేను నమ్ముతున్నాను సార్. ఎక్కడో ఆ గ్లామర్ తనని డామినేట్ చేసేసిందా, తన ఇమేజ్ని యాజ్ అన్ ఆర్టిస్ట్ అది ముందు తీసుకెళ్ళిపోయిందా, ఎందుకు అలా జరిగిందనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్. దానికి ఇంకా మీరే సమాధానం చెప్పాలి. ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఏంటంటే అన్నమయ్య సినిమా. అందరూ అనేవాళ్ళు రక్తి నుంచి భక్తికి మారాడు రాఘవేంద్రరావు అని. అన్నమయ్య సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు రమ్య, వాళ్ళ ఫాదరు, మదరు, మిగతా అందరూ ఏమంటే శుభ్రంగా పళ్ళు పూలు ఇవన్నీ బాగున్నాయి కదా, వాళ్ళకి ఐడియా లేక కమర్షియల్ పిక్చర్స్ అంటే ఇది డివోషనల్ యూజువల్లీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదు. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రోజు రోజు రోజా పువ్వు పాటతో గ్లామర్ హీరోయిన్ గా, గరానా బుల్లోడ్ లో పొగరబోత అమ్మాయిగా చేసిన రమ్యకి అన్నమయ్యలో క్యారెక్టర్ డిఫరెంట్ అవుతుంది. అలాగే ఆ ఫేస్ కు పెద్ద బొట్టు పెడితే సూట్ అవుతుందని నా ఉద్దేశం. అందులో పర్టికులర్ గా కొంతమంది చేయగలిగిన వాళ్ళకే ఆ సీన్ పెడతాం, ఆ షాట్ పెడతాం, లేకపోతే చేయలేరు అని తెలిస్తే షాట్ పెట్టాం అన్నమాట. ఈ అన్నమయ్యలో ఇద్దరు భార్యలు కదా, అందులో దేవుడికి భక్తికి మారిపోయిన తర్వాత వాళ్ళని కూడా వదిలేసి తల్లిదండ్రులని సంసారాన్ని వదిలేసి కొండ మీదకి వెళ్ళిపోయాడు. చాలా రోజులకి ఫలానా చోట సెటిల్ అయిపోయిన తెలిస్తే అందరు కలిసి చూస్తానికి వస్తాం అన్నమాట. చూస్తానికి వచ్చినప్పుడు పాట జరుగుతూ ఉంటుంది, కూర్చుంటా ఉంటుంది. దగ్గరికి వచ్చినప్పుడు మేము వచ్చాము నేను చూడటానికి. ఆ బిట్టు రమ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఏదో చెప్పాను, నాకు అర్థమైంది చేస్తాను చేస్తానండి. ఇక్కడ అది ఒక్కసారి చూస్తే యాక్టింగ్ అంటే ఎంతో పెద్ద సీన్ ఉంటుంది. యాక్ట్ అవసరం ఒక్క షాట్లో ఎలా చేస్తుందో ఇప్పటికి నాకు గుర్తుంది అనమాట. బిగినింగ్ ఒకసారి ఫెయిల్ అవుతుంది, ఎండ్లో ఒకసారి లుక్ ఇచ్చి అన్నదానికి ఇచ్చిన రిప్లై ఉంది, పెట్టుకోలేక అది చెప్తే వచ్చింది కాదు, ఇట్లా పడిపోమని చెప్పలే నేను. సినిమా అంతా పూర్తయింది, నిర్మాత ప్రీమియర్ అరేంజ్ చేశాడు. సరే, ఫస్ట్ ప్రీమియర్ అనమాట. ఏమంటారో ఏమిటో అందరూ సినిమా చూసి ఏమంటారని వెయిటింగ్, టెన్షన్. కొత్త పాట రికార్డింగ్ జరుగుతుంది, సినిమా అయిపోయింది, తలుపుతి దేశం తిన్నగా దగ్గర రాబోతున్నారు. బిగినింగ్లో పూలు పళ్ళతో కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు, ఎందుకు అంత రిస్క్ అన్నారు కదా. ప్రొజెక్షన్ చూసిన తర్వాత సీన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. రావటం రావటం ఇంట్లో ఎవరైనా పోతే ఏడుస్తారే, అలా మీదపడి బోర్ నెట్ చేసింది. ఏ వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు వాళ్ళ మదర్ బర్స్ట్ అయిపోయి నా మీదకి రాకపోతే ప్లేస్ లేదు, ఆల్రెడీ నన్ను పుట్టిన నడుస్తుంది. ఆవిడేమో నా కాళ్ళ మీద పడింది, ఒక పక్కన మా వదిన వెయిటింగ్. అందరికీ ఆ క్లైమాక్స్ అయిన తర్వాత అంటే వాళ్ళు బాగుంది అని చెప్పటం అనేది చాలా మాట్లాడలేక అనమాట. దేవుడు ఇచ్చిన వరం అనుకోవాల్సింది తప్ప చాలామంది అడిగారు అన్నమయ్య మీకు ఎలా చేశారంటే అది గ్రేట్ పీపుల్ విశ్వనాథ్ గారు బాపు అటువంటి వాళ్ళు తీయాల్సిన సినిమా అండి, బహుశా నేను ప్రతి పిక్చర్కి తిరుపతి ఎడ్లు గడ్డం ఇస్తాను. వెంకటేశ్వరం డిసైడ్ చేసాడు అన్నమయ్య నేత ఇయ్యాలని చెప్పి అందుకే వచ్చింది అంటాను తప్ప ఐఎమ్ నాట్ ద గ్రేట్ రియలీ ఐఎమ్ బ్లెస్డ్ టు డూ ఎ ఫిలిం లైక్ దట్. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. మరి ఈ సెగ్మెంట్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు అలాగే రమ్యకృష్ణ గారి కాంబినేషన్ లో చాలా మూవీస్ వచ్చాయి కదా, ఆ చాలా మూవీస్ నుంచి కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని మెడ్లీ రూపంలో ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు కిర్రాక్ కిర్రాక్. అలాగే మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో ఈ సాంగ్స్ పాడిన
సింగర్ నరేంద్ర గారు, అలాగే ఎన్నో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి అద్భుతంగా పాడిన ఒక సింగింగ్ సెన్సేషన్ దామిని మన ముందుకు వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ దేర్. బుద్ధపంతి నవ్వులో మూగబాసలు, బుద్ధపంతి నవ్వులో మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. బుద్ధపంతి నవ్వులో మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిల, చదువుకునే మనసుంటే ఓ కోయిల, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. బుద్ధపంతి నవ్వులో మూగబాసలు. తొలకరి పాటల సొగసరి కోయిల నువ్వా రేకు విచ్చుకున్న సొప్పు బంతి పువ్వే నువ్వా,
ఏం పిల్లది ఎంత మాట అన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, సిగ్గుల పురి చెక్కిలి తనకుంది అంది, చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది, బాగున్నది కోడి ఈడన్నది. ఎంత మాట అన్నది, బాగున్నది కోడేడన్నది. ఐ హోప్ యు ఎంజాయ్డ్ అవర్ గిఫ్ట్. వెరీ నైస్. ఇట్ వాస్ చాలా మెమరీస్ గుర్తొచ్చి ఉంటాయి ఇప్పుడు, చాలా వచ్చాయి. సో మీ కాంబినేషన్ లో మేము ఇంత మంచి మెడలీ ప్రెజెంట్ చేశాం. సో వీ వుడ్ లైక్ టు ఆస్క్ యు అ గిఫ్ట్. అంటే మాకు ఏమిస్తారు మీరు గిఫ్ట్ గా? అది క్వశ్చన్. ఏమిస్తారు? నేనేమాలి? మా కోసం డాన్స్ అయినా చేయాలి, మాతో పాటు ఒక పాట అయినా పాడాలి. అట్లీస్ట్ ఒక పల్లవి మా కోసం పాడాలి. ఏం పిల్లది ఎంత మాట అన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, సిగ్గుల పురి చెక్కిలి తనకుంది అంది, చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది, బాగున్నది కోడి ఈడన్నది. సూపర్ సూపర్ సూపర్. యూ స్టిల్ ది సేమ్, యూ స్టిల్ ది సేమ్. ఈ డాన్స్ చేస్తుంటే మాకు ఎనర్జీ వస్తుంది, ఎందుకు పడుతున్నాను అక్కడికి వెళ్ళి డాన్స్ చేయాలనిపించింది. వన్ మోర్ టైం అయితే, లెట్స్ రీటేక్ అయితే. సూపర్ సూపర్. ఈసారి దామినియే పాడుతుంది. నాకు ఈ అద్భుతమైన ఛాన్స్ ఇచ్చినందుకు అసలు నేను ఎవరు సార్, మీకు చాలా పెద్ద థ్యాంక్స్ సార్. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది, అందుకో అభిసారికా ఇప్పుడే చెలరేగక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు లైఫ్ టైం మెమరీ అయిపోయింది. దామిని అండ్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డ్రీమ్ గర్ల్ నువ్వు కళల్లోకి వస్తున్నా చూడు, ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడు. నేను డ్రెస్ వేసుకోగానే సాంగ్ 1-2 అనగానే పొట్ట టప్పు లాగేసుకుంటా నేను. రాఘవేంద్ర రావు గారు, రమ్యకృష్ణ, ఈ కాంబినేషన్ కి ఏ పేరు సరిగ్గా సూట్ అవుతుంది? ఇద్దరు మిత్రులు, సుందరకాండ, సాహస వీరుడు, సాగర కన్య. రెండు చేతులు వస్తాయి, వాటి కూడా ముందు పెడుతున్నాయి. ఆ చేతులు ప్రభుదేవ గారు. ఆ పండు తగిలినప్పుడు హమ్మింగ్ స్టార్ట్.
స్టార్ట్ అవ్వాలి. నేను ఊరికనే వేయను, దానికి కూడా సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ త్రోయింగ్ అంటారు దాన్ని. హీ మేడ్ మీ పుట్ ద పల్లు ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ అండ్ రన్. ఐ వాస్ వండరింగ్ ఏం చేస్తున్నారు, నిజంగా తీస్తున్నారా ఇది నిజంగానా? బట్ అది స్క్రీన్ లో చూస్తే ఇట్ వాస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఐ వాస్ వండరింగ్ ఏంటి పళ్ళు తల మీద, తల కనపడదు, ఫేస్ కనపడదు, హౌ కెన్ ఐ రన్? పీ 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 అని. సో బ్యాండ్ వాళ్ళు కనుక వాయించారంటే అది సూపర్ హిట్ అన్నమాట. హీరోయిన్స్ హీరోయిన్స్ ఉన్న మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేసేవారు మీరు? దాంట్లో శ్రీదేవి గారు జయప్రదా గారు మాట్లాడుకోరట, మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఆయనకి కోపం వస్తే ఇక్కడ కాలు వేసుకుని ఇది ఇట్ బి షేకింగ్, టంగ్ 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 టంగ్, ఇది ఎంత స్పీడ్ గా షేక్ అవుతుందో అంత కోపం ఉందన్నమాట. రమ్య పెళ్లి కాక ముందు నుంచి మీకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి, తర్వాత పెళ్ళయింది, నౌ షీజ్ అ మదర్ ఆల్సో. అప్పటి రమ్యలో ఇప్పటి రమ్యలో డిఫరెన్స్ ఏంటి సార్? మౌనము ప్రణయగానము